చెన్నూరు నియోజకవర్గంలో గతంలో బాలకసుమన్ గారు నేను ఈ నియోజకవర్గంలో ఉంటాను నేను ఈ నియోజకవర్గాల ప్రజలకు నా శ్వాస ఉన్నంతసేపు ఉంటానని అల్లిబొల్లి మాటలు చెప్పి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఎమ్మెల్యే గెలవక ముందు కూడా మంచిర్యాల నేను ఒక ఇల్లు కట్టుకొని ఇక్కడనే ఉంటానని ఇంటికి ఇంటికి శంకుస్థాపన చేయడము భూమి పూజ చేయడం జరిగింది. ఎలక్షన్ అయిన తర్వాత గెలిచిన తర్వాత మంచిర్యాల ఉన్న జాగాను అమ్ముకోవడం జరిగింది. మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గాల క్యాంపు కార్యాలయాలను ఏర్పాటు చేయడం జరిగింది. అయినా ఇక్కడికి ఎమ్మెల్యే బాలకసుమన్ గారు నెలల ఒక రెండు రోజులు వస్తున్న నామమాత్రంగా ఉంటున్నారు పోతున్నారు. అసలు నియోజకవర్గ కేంద్రానికే నెలకు రెండు రోజులు వస్తే ఈ యొక్క చెన్నూరు మండలం కానీ కోటపల్లి మండలం కానీ భీమారం మండలం కానీ జైపూర్ మండలంలో గ్రామాల ఎట్లా తిరుగుతుండో మాకు అర్థమవుతలేదు. గత మూడు నెలలు అంటే ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఈ 92 రోజులలో ఎమ్మెల్యే గారు పర్యటించి ఎన్ని రోజులే అంటే కేవలం 8 రోజులే. ఆ రోజులు ఏమేమి అంటే ఆగస్టు 15 రోజులు జాతీయ జెండా ఆవిష్కరణకు రావడం జరిగింది, సెప్టెంబర్ 23 ట్రాక్టర్ ర్యాలీకి రావడం జరిగింది, సెప్టెంబర్ 26 మండల సర్వసభ సమావేశానికి రావడం జరిగింది, సెప్టెంబర్ 30 మిషన్ భగీరథ పనులు శంకుస్థాపన కోసం మందమరికి రావడం జరిగింది, అక్టోబర్ 4 చెన్నూరులో ఒక గార్మెంట్ షాప్ ఓపెనింగ్ చేయడం జరిగింది, అక్టోబర్ 9 బతుకమ్మ చీరల పంపిణీ, అక్టోబర్ 16 చెన్నూరులో జరుగుతున్న రోడ్డు వెడల్పు కార్యక్రమం సర్వే కోసం చెన్నూరుకు రావడం జరిగింది. అంటే 92 రోజుల్లో కేవలం 8 రోజులు మాత్రమే ఎమ్మెల్యే గారు వచ్చారు. అది ఒక నియోజకవర్గ కేంద్రానికి అంటే ఇక గ్రామాలలో ఏ విధంగా పర్యటిస్తారో అర్థం చేసుకోవాలి. దాని గురించి ఈరోజు బీజేపీ చెన్నూరు పట్టణ ప్రజలందరూ కలిసి 100 ఉత్తరాలు కేసీఆర్కు రాయడం అనే కార్యక్రమం చేపట్టడం ఈ యొక్క వాయిస్ కేసీఆర్కి వెళ్ళి సుమన్ గారు మీద మరి మీ నియోజకవర్గం ఎందుకు చర్యలు తీసుకోవాలని ఈరోజు లెటర్ రాయడం జరిగింది. జై జై మత భారత్ మత జై.